అందరికీ నమస్కారం. నేను నాగలక్ష్మి, ఏఆర్ఎం ఫుడ్స్ అండ్ కాస్మెటిక్ ప్రొడక్ట్స్ హైదరాబాద్. చాలా రకాల చర్మ సమస్యలకు, జుట్టు సమస్యలకు కారణం మెనోపాజ్. అవునండి, మీరు మెనోపాజ్కి వచ్చారు, సర్వసాధారణంగా చర్మ సమస్యలు అనేవి వస్తూ ఉంటాయని తరచూ మన డాక్టర్స్ కూడా చెప్తూనే ఉంటారు. అసలు ఈ మెనోపాజ్ అంటే ఏంటి, ఏ వయసులో ఈ సమస్య అనేది మనకి వస్తూ ఉంటాయి అనేవి తెలుసుకుందాం. మనకి వచ్చే నెలసరి అనేది దాదాపు సంవత్సర కాలం పాటు ఆగిపోతే అది మనకి మెనోపాజ్ కింద లెక్క. అయితే ఈ మెనోపాజ్ రావటానికి 50 ఏళ్ల పైబడినప్పుడు సాధారణంగా చర్మ శరీరంలోని మనకి మార్పులు కలగడం ద్వారా ఈ పీరియడ్స్ అనేది ఆగిపోవటం జరుగుతుంది. కొంతమందిలో మనం చూస్తూ ఉంటాం 50 ఏళ్ల ముందునే పీరియడ్స్ ఆగిపోతూ ఉంటాయి, వారికి ప్రీ మెచ్యూర్డ్ మెనోపాజ్ అంటారు. సో సమస్య అనేది అక్కడే స్టార్ట్ అవుతుందండి. మెనోపాజ్కి అనేది మనకి 50 ఏళ్ల లోపే మనకి పీరియడ్స్ అనేది ఆగిపోవటం ద్వారా హార్మోన్స్ అనేవి చాలా డిస్టర్బెన్సెస్ జరుగుతూ ఉంటాయి. చెమటలు అనేవి ఎక్కువగా పట్టడం వీరిలో ఉండే ప్రధాన లక్షణాలు. అందరికీ ఇంట్లో అందరికీ బాగా చల్లగానే ఉంటుంది, కానీ వీరికి మాత్రం ఎప్పుడు శరీరంలో వేడి గాలుపులు రావటం లాంటివి, ఎక్కువగా తల తిరుగుతూ ఉండటం, చిరాకుగా ఉండటం, ఈ లక్షణాలు అనేవి చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. ఇక నైట్ టైంలో అయితే వారికి సరిగ్గా నిద్ర పట్టదు కూడా, ఎలాంటి ఏదో ఒక టెన్షన్ పడుతూ ఏదో జరుగుతుంది అని ఒక ఆలోచనలు అనేవి రావటం జరుగుతూ ఉంటాయి. ఈ చాలా రకాల రీజన్స్ అనేవి మనకి జుట్టు అనేది పొడిబారిపోవటం, పలచగా అయిపోవటం, ఒక్కసారిగా జుట్టు ఒత్తుగా మొత్తం ఫాల్ అయిపోవటం, ఈ సమస్యలు అనేవి చూస్తూ ఉంటాం. చర్మం విషయానికి వచ్చినట్లయితే మంగుమచ్చల సమస్యలు రావటం, లేదంటే స్కిన్ డార్క్గా మారిపోవటం, ముడతలు అనేవి పడిపోవటం, ఈ స్కిన్ అనేది కూడా మొత్తంగా డ్రై అయిపోవడం, పొడిబారిపోవటం, ఎంత వాటర్ ఇంటేక్ తీసుకున్నప్పటికీ కూడా చర్మం అనేది చాలా డ్రైగా బాధపడడం, ఈ లక్షణాలన్నీ కూడా ఈ మెనోపాజ్ ప్రీ మెచ్యూర్డ్ మెనోపాజ్లో కనబడుతూ ఉంటాయి. సో మీకు దగ్గరలో ఉండే గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసినట్లయితే వారు తేలికపాటి ట్రీట్మెంట్ అనేది చేయటం ద్వారా, సో మీకు దగ్గరలో ఉండే డాక్టర్ని కన్సల్ట్ చేసినట్లయితే సో మీకు ఈ సమస్యలు, ఈ లక్షణాలు అనేవి మీలో కనబడుతున్నట్లయితే వెంటనే మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసినట్లయితే మీకు ఒక చిన్న ఎగ్జామినేషన్ చేస్తారు, పెల్విక్ ఎగ్జామినేషన్ అనేది. సో ఇది ప్రతి ఒక్కరూ కూడా, నా సజెషన్ అయితే 50 ఏళ్ల నుండి సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా సరే ఈ చిన్న టెస్ట్ అనేది చేయించుకోమని సజెస్ట్ చేస్తాము. ఎందుకంటే అండాశయ క్యాన్సర్లు అనేవి రావటానికి ప్రధానమైన కారణాలు ఉండేవి ఈ మెనోపాజ్ టైంలో. సో అందుకే మనం ప్రీ మెచ్యూర్డ్గా మనం కొద్దిగా ఆలోచించినట్లయితే ఈ సమస్యను కంట్రోల్ చేయాలి, మనకి ఎలాంటి అండాశయ క్యాన్సర్స్ అయినా రాబోతున్నాయి అనేది ఈ చిన్న ఎగ్జామినేషన్ ద్వారా తెలిసిపోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. మీరు మాకు ఏమైనా ఇదే రిలేటెడ్కి సంబంధించిన వీడియో అయినా సరే మా నుండి మీకు కావాలి అనుకున్నా కింద కామెంట్ సెషన్లో రిక్వెస్ట్ చేయండి. సో నెక్స్ట్ ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.